నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రవంతి వంటలు ఈరోజు నేను మీకు చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే ఆలు రెసిపీ నేర్పించబోతున్నానండి ఆలు అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి అది ఎలా చేసినా చాలా టేస్టీగా ఉంటుంది అందులో ఒక విధానంలో నేను నేర్పించబోతున్నాను ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసి మూకుడు పెట్టి దీంట్లో ఒక స్పూన్ వరకు ఆయిల్ వేస్తున్నానండి ఇందులో ఇప్పుడు మనము ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర వేసి వేగనిద్దాం అలాగే ఇందులో ఒక రెండు పచ్చిమిర్చి చీలికలు కూడా వేసి వేగనిద్దామండి ఇప్పుడు ఇందులో ఉల్లిగడ్డ పేస్ట్ని వేయాలండి ఒక మీడియం సైజు ఉల్లిగడ్డను తీసుకొని నేను పేస్ట్ చేసి పెట్టుకున్నాను దీన్ని కూడా వేసి మంచిగా పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి ఇలా మంచిగా కలుపుకుంటూ పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ వరకు పసుపు అలాగే ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసే వీడియో స్కిప్ అయిందండి అది వేసి మంచిగా వేయించుకోవాలండి ఇప్పుడు ఇందులో ఒక రెండు స్పూన్ల వరకు కారపొడి అలాగే ఒక స్పూన్ వరకి ఉప్పు అలాగే కొంచెం ధనియాల పొడి ఒక టీ స్పూన్ వరకు ధనియాల పొడి కూడా వేసి మంచిగా కలుపుకోవాలండి ఇది లో టు మీడియం ఫ్లేమ్లో చేయాలి కారపొడి వేసిన తర్వాత లో ఫ్లేమ్లోకి చేంజ్ చేసుకోవాలి ఇది మంచిగా ఆయిల్లో వేగిన తర్వాత ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇందులో ఉడికించిన ఆలుగడ్డ ముక్కల్ని వేయాలండి ఆలుగడ్డని ముందే మంచిగా ఉడికించి పెట్టానండి వీటిని కొంచెం పెద్ద సైజు ముక్కలాగా కట్ చేసి ఇందులో వేసి మంచిగా కలుపుకోవాలండి ఇది ఆయిల్ కొంచెం మసాలా అనేది దానికి మంచిగా పట్టేంత వరకు కలుపుకొని ఇందులో ఒక కప్పు వరకు వాటర్ యాడ్ చేయాలండి ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత మంచిగా కలుపుకొని మనము మూత పెట్టేసి లోటు మీడియం ఫ్లేమ్లో ఒక టూ టు త్రీ మినిట్స్ అట్లా ఉడికించుకోవాలండి ఒక్కొక్కసారి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంతవరకు మంచిగా ఉడికించుకోవాలండి ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇది ఎంత టేస్టీగా ఉంటుందో మీరు ఒక్కసారి స్టైల్లో తయారు చేసి మీరే చెప్పండి చాలా అంటే చాలా బాగుంటుంది అంటారు మీరే ఇలా ఉడికిన తర్వాత మంచిగా కొత్తిమీర వేసి మూత పెట్టేసి సిమ్లో ఒక వన్ టు టూ మినిట్స్ ఉడికించుకొని మనము సర్వ్ అవుట్ చేసేసుకోవచ్చండి దీన్ని ఇలా ఆయిల్ సపరేట్ అవుతుందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉండే ఆలుగడ్డ కర్రీ రెసిపీ రెడీ అయిపోయిందండి దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకోవడమే అంతేనండి చాలా సింపుల్గా ఈజీగా టేస్టీగా ఉండే ఆలుగడ్డ కర్రీ రెడీ అయిపోయింది తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి చాలా ఫాస్ట్గా అయిపోయే కర్రీ రెసిపీ అండి మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్రవంతి వంటలు